अमरावती रैतुल पादयात्र 31వ రోజుకు చేరుకుంది. ఇవాల యాత్ర నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రాంబాబు చెప్పండి, మహా పాదయాత్రకు అడుగడుగున జనాలు జననీరాజనం పడుతున్నారని చెప్పాలి, ఏ విధంగా కొనసాగుతుంది పాదయాత్ర? శంకరయ్య, అమరావతి రైతుల పాదయాత్ర అయితే జన నిరాజనం పడుతున్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము ప్రతిరోజు జనం ఏ విధంగా అమరావతి రైతుల పాదయాత్ర నిరాజనం పడుతున్నారు. ఈరోజు 31వ రోజు చేరుకుంది. అంతేకాకుండా ఈరోజు తణుకు మండలం వెలుపూరు నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటివరకు ఇంకా కొద్దిసేపటి యాత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నిడదవోలు నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. అయితే యాత్ర సంబంధించి టీడీపీ శ్రేణులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు, అందరూ ఈ యాత్రలో భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ యాత్ర సఫలం చేయడానికైతే వీళ్ళు అదే రకంగా చర్యలు తీసుకున్నారు. మనం చూస్తున్నాము వేలుపూర్లో ఏ విధంగా యాత్ర సాగుతుందో. ప్రస్తుతం అయితే ట్రాక్టర్ల ర్యాలీ జరుగుతుంది. ట్రాక్టర్ల ర్యాలీ నుంచి ఆ తర్వాత రథం ప్రారంభమవుతుంది. ఇక్కడ కొంతమంది అమరావతి రైతులు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాము ఈ రైతులు దాదాపు ఈయన వయసు 80 సంవత్సరాలు. ఈయనకి ఈయన అమరావతి రైతుల పాదయాత్ర మొదటి నుంచి పాల్గొంటున్నారు. మొదటి విడతలో పాల్గొన్నారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా పాల్గొంటున్నారు. చెప్పండి, మీరు పాదయాత్ర పాల్గొంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాది అమరావతి అనంతవరం తుళ్ళూరు మండలంలో. నేను 6 ఎకరాలు పొలం ఇచ్చాను రాజధాని కింద. పొలం ఇచ్చినందుకు రాజధానికి జగన్ గారు పొలం రాజధాని చేయకుండా ఏవేవో చేస్తున్నాడు. ఇక్కడ 3 రాజధానులు అంటున్నాడు. 3 రాజధానులకు మేము 33,000 ఎకరాలు పొలం ఇచ్చాము. పొలం ఇచ్చినది మేమైపోవాలా కాబట్టి మేము పాదయాత్ర చేస్తున్నాము. 1031 రోజు అయింది వాళ్ళకి పాదయాత్ర చేస్తున్నాం. వీళ్ళు అడుగడుగున ఆట వస్తారు. మాకు మేమేం చేసాము, ఏమి నేరం చేసాం? మేము భూమి నుంచి నేరం చేసామా? మీరు ఇంత వయసులో కూడా ఎలా నడుస్తున్నారు? మీకు 79 ఏళ్ళు అంటారు, మీరు ఇంత వయసులో కూడా ఎలా నడుస్తున్నారు? నేను భవిష్యత్తు కోసం పిల్లలు ప్రజలంతా బాగుండాలని శక్తినిచ్చాను భగవంతుడు. నేను దానికోసం నడుస్తున్నా. 79 ఏళ్ల వయసు, కూరగాయలు తింటున్నాను ఆనందంగా. నేను ప్రజలంతా క్షేమం కోసం కోరుతున్నాను. ప్రతి ఒక్క జీవి క్షేమంగా ఉండాలి, శ్వాసన్న ప్రతి ఒక్క జీవి. అందుకని రాజధాని ఇక్కడనే ఉండాలి, రాజధాని పనులు మొదలు పెట్టాలి, జగన్ బుద్ధి మారాలి. అది నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై అమర, జై అమరావతి. అదేవిధంగా మరో రైతు ఉన్నారు ఇక్కడ, ఈయన కూడా అమరావతి రైతు. ఈయన కూడా మొదటి నుంచి పాదయాత్రలో పాల్గొంటున్నారు. మీరు చెప్పండి, మీరు మొదటి నుంచి పాదయాత్రలో పాల్గొన్నారు, ఫస్ట్ విడత పాల్గొన్నారు, ఇప్పుడు 2వ విడతలు కూడా పాల్గొంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరు ఎందుకు చేయాల్సి వస్తుంది? కాబట్టి అమరావతి నుంచి అరసవల్లి మేము పాదయాత్ర వస్తున్నాం అండి. ఈ రోజున 31 రోజులు అయింది ఈ రోజుకి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి పేడాసులు పెట్టి ఇక్కడ ప్లకార్డులు కట్టి ముష్కిలో ఉన్న రైతులు అని చెప్పి రకరకాల యాత్రికులు అని చెప్పి రకరకాలుగా ప్లే కార్డులు పెట్టి మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెడతా అండి. ఏమండి వాళ్ళని ఈ రోజున ఈ ప్రాంత ప్రజల్ని వైసీపీని తీసుకొచ్చి వాళ్ళకి ముందు పోపించి పేడాసులు పెట్టి మా మీద దాడి చేపిస్తున్నాండి. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం అక్రమం 3 రాజధానులండి. మేము స్వచ్ఛందకు 33 ఎకరాలు ఇచ్చి కృష్ణా గుంటూరు మధ్య మేము భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పొలం ఇచ్చామండి. మా కోసం కాదు, మా బిడ్డల కోసం కాదండి, తరతరాల కోసం మేము భూములు ఇస్తే ఈ రోజున 3 రాజధానులు అని చెప్పి అన్నా అండి. మేము ఇక్కడ నుంచి రాజమండ్రి వచ్చామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక రాజధాని అంటే మొగసట్లేదు. ఇక్కడ రోడ్లు బాగాలేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాజధాని కట్టకపోతే చూస్తూ ఊరుకునేది లేదు. జై అమరావతి, జై జయ అమరావతి. ఇక్కడ కొంతమంది చూస్తున్నాము ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు పాదయాత్ర అడ్డుకోవడం కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకోండి అంటూ రకరకాల ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం మీద ఇక్కడ స్థానికులుగా కావచ్చు లేదా రైతులుగా కావచ్చు ఎటువంటి వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది. చెప్పండి, ఇది ఎందుకు పెట్టుకున్నారు? నా పేరు జనార్దన్ అండి, మాది గుంటూరు. జై అమరావతి, జై హో అమరావతి. మేము పాదయాత్ర మొదలుపెట్టే ముందే ప్రభుత్వాన్ని అనుమతి కోరామండి. మా జేఏసీ లీడర్లు అనుమతి కోరారు. కోర్టు వారు దాదాపుగా 20 రోజుల పాటు వాళ్ళ దగ్గర ఫైల్ నట్టా పెట్టుకుని 20 రోజులతో నిరాకరించడం జరిగింది. దాని గురించి మా జేఏసీ నాయకులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకున్నారండి. తీసుకుంటే తర్వాత మేము గాంధీవాదంతో అహింసావాదంతో మేము గత 20 రోజులు పాదయాత్ర చేస్తున్నాం. చేస్తూ ఉంటే నిన్న పెన్నుగొండ దగ్గర 5 పక్క ఊర్లు అండి, ఆ ఊర్లో మా యాత్రని భంగపరచడం కోసం ప్లకార్డులు పట్టుకొని చాలా ఇబ్బందిగా ప్రవర్తించారు. అదేవిధంగా ఇక్కడ అమరావతి
రైతులకు సంబంధించిన మహిళా కన్వీనర్ ఉన్నారు రాయపేట శాలంజీ చెప్పండి మేడం పాదయాత్ర అడ్డుకోవడానికి ఇక్కడ వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది మనం చూసిన అడుగడుగున వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు ముద్దు అని చెప్పేసి వాళ్ళు అడుగడుగున ప్రకటనలు పెట్టారు అదేవిధంగా నిన్న అయితంపూడిలో చూసాము వాళ్ళు ఏ విధంగా పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అసలు దీన్ని ఏ విధంగా భావించాలి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఏ విధంగా తీసుకుంటారు మీరు ఈ కేవలం రాష్ట్రాన్ని ఎలాగైనా గొడవలు పెట్టి ప్రాంతాల మధ్య విదేశాలకు రెచ్చగొట్టి వీళ్ళు పబ్బం కడుక్కోవాలని చూస్తున్నారండి మాకైతే ఏదైతే ఉందో పాదయాత్ర నడుపుకోవటానికి మేము దాన్ని రాజ్యాంగ పరంగా మా హక్కు అని చెప్పి కోర్టు పర్మిషన్ ఇచ్చింది పోలీసులకు కూడా మీరు లా అండ్ ఆర్డర్ కాపాడలేరా 600 మంది పాదయాత్రకు వెళ్తుంటే లా అండ్ ఆర్డర్ కాపాడలేరా అని హైకోర్టు చాలా డైరెక్ట్ గా అడిగింది పోలీసుల్ని అంటే ఈ రోజు కూడా ఇంకోటి కూడా చెప్పింది పాదయాత్రకు ఎంతమంది 600 వెళ్తారు వాళ్ళకి సంఘీభావం తెలపడానికి ఎంతమైందన్నా రావచ్చు ఈ రోజు ఇంతమంది జనం వస్తుంటే మీరు ఎందుకు వస్తున్నారు ఈ పార్టీ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ప్రతి ఒక్కరు కోరుకునేది రాజధాని అమరావతి కాబట్టి ఈ రోజు ఇంతమంది ముందుకు వస్తున్నారు తప్పకుండా గొడవలు చేస్తారండి మేము దీనికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉన్నాం మానసికంగా కానివ్వండి మా మేము కూడా ముందు కేసులు పెట్టడం కానీ ఎందుకంటే వీళ్ళు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి శాసనసభలోనే చెప్పాడంటే ఇండైరెక్ట్ గా దాడులు చేయండి అని చెప్పాడంటే మరి తప్పకుండా మంత్రులు చేసే వ్యాఖ్యలు కానీ ఇవన్నీ గత ఆల్మోస్ట్ 31 రోజులైంది ఇప్పుడు కూడా ఎవడో తగ్గల ఇంకా అదే జోరులో రెచ్చిపోతున్నాడు మంత్రులు వచ్చిన వాళ్ళేమో మంత్రి పదవులు కాపాడటం గ్రానాడేమో మంత్రి పదవి ఇస్తాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఈ రోజు అయితే చూస్తాం మనం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా అమరావతి రైతులు పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ మాత్రం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది మేము మాత్రం శాంతియుతంగా మేము పాదయాత్ర చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నారు ఇప్పటికైనా వాళ్ళు మారాలని చెప్పేసి అమరావతి రైతులు కోరుతున్నారు.